నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. మీకు శాంతి భద్రతల విషయం ఇప్పుడే గుర్తొచ్చిందా? మీ రౌడీ ఎమ్మెల్యే చింతమనేని గారు వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టినప్పుడు ఎందుకు వాయిదా తీర్మానం మేము ఇస్తే తీసుకోలేదు? ఎందుకు దాని మీద డిస్కషన్ చేయలేదు? శిక్షించాల్సిన మీ ఎమ్మెల్యేని శిక్షించకుండా వనజాక్షి గారిని పిలిపించి బెదిరించి సెటిల్మెంట్ చేసినా మీరా శాంతి భద్రతల గురించి మాట్లాడేది? కాల్మనీ సెక్స్ రాకెట్లో మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్సీలు ఉన్నారన్న కారణంతో ఆడవాళ్ళ జీవితాలు వ్యభిచార కూపంలో పోతున్నాయని కంటిన్యూస్గా 2 రోజులు వాయిదా తీర్మానం ఇస్తే ఈ విషయం గురించి డిస్కస్ చేయనీయకుండా నా మీద నిందలు వేసి నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేసిన మీరా శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నది? నారాయణ కాలేజీలో ఆడపిల్లలు చచ్చిపోతుంటే కనీసం కేసులు కూడా ఫైల్ చేయకుండా పిల్లలు ఎందుకు చనిపోతున్నారో తెలియని పరిస్థితుల్లో తల్లిదండ్రులు కంటతడి పెడుతుంటే వాయిదా తీర్మానం ఇస్తే దాని గురించి పట్టించుకొని మీరు మీకు బినామీగా మీ ఎలక్షన్లకి మీ పార్టీకి డబ్బులు ఖర్చు పెడతాడన్న ఒకే ఒక కారణంతో ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మీరు ఈరోజు శాంతి భద్రతల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టున్నాయి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.